వేట నుంచి నా భర్త క్షేమంగా తిరిగి వచ్చేటట్లుగా అనుగ్రహించు. అమ్మను నాన్నను ఒక్కసారి చూడాలని ఉంది. అమ్మను నాన్నను పీల్చుకురా, వెళ్ళు తమ్ముడు. అమ్మా అమ్మా, అన్నయ్యను పాము కరిచిందమ్మా. ఏడు బాబా, అమ్మాయి ఏడు, ఎక్కడ? ఇక్కడే పడిపోయాడమ్మా, నురగలు కక్కుకుంటూ. అదిగో పాము. అయితే ఏడు రాజా, 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 అమ్మా, అమ్మా, అమ్మా. నా బిడ్డని ఏ క్రూరముఖమైనా ఏడ్చుకుపోయిందా? రాజా, బాబు ఏం జరిగింది? అమ్మేది అన్నయ్య ఎక్కడ? అన్నయ్యను పాము కరిచింది. చిరంజీవిరా, అన్నయ్య కనిపించలేదని అమ్మ తెళ్ళి. అలాగా? మీరు చంద్రశేఖర్ను కోటకు తీసుకెళ్ళండి, రండి. వెళ్ళండి, అడివంతా గాలించండి. జన్మలో ఎవరికేం పాపం చేశారు, తీరని దుఃఖం ప్రాప్తం. మగవారు మీరే ఇలా విచారిస్తే ఇంకా మమ్మల్ని ఓదార్చేది ఎవరు ప్రభు? భార్యను, చక్రవర్తి కావలసిన బిడ్డను పోగొట్టుకుని ఏమీ చేయలేని వ్యర్థులై కూర్చున్నాను. అలా అనకండి ప్రభు, అక్కా బాబు తిరిగి వచ్చేస్తారు, మన కన్నులు పండుగ చేస్తారు. నీ ఆశ అడియాస దేవి, మీ అక్క జ్ఞాపక చిహ్నంగా మిగిలింది ఈ ఒక్క పసికందు మాత్రం. వీడెలా పెరుగుతాడో ఏమో. దిగులు పడకండి ప్రభు, చంద్రశేఖరుడు నా స్వంత బిడ్డలా చూసుకుంటాను. దేవి.